ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సిఐటిఓ ఆధ్వర్యంలో వివోఏలు కలెక్టరేట్ల వద్ద ధర్నా చేశారు. పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న వెలుగు యానిమేటర్స్ జీవితాలు మాత్రం పేదరికంలోనే మగ్గిపోతున్నారంటూ మండిపడ్డారు. కనీస వేతనాలు, వెట్టి చాకిరి, టార్గెట్లు వంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యానిమేటర్స్ చేస్తున్న ఆందోళనపై ఏలూరు కలెక్టరేట్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ అందిస్తారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఏలూరులో కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. జిల్లా నలుమూల నుంచి కూడా ఇక్కడ ధర్నాలో పాల్గొన్నారు. యానిమేటర్స్ మొత్తం అందరూ కూడా వచ్చి జిల్లాలో అనేక ప్రాంతాల నుంచి వచ్చి సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరి వారి డిమాండ్స్ ఏంటి, ఎన్నో ఏళ్ళుగా కూడా వీరు పనిచేస్తున్నారు, మరి వీరికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకుందాం. చెప్పండమ్మా, ప్రధానంగా ఈరోజు ఎంతమంది ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? ఎప్పటి నుంచో మీరు అనేక ధర్నాలు చేశారు కదా, ఈరోజు ఎందుకు ఈ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది? ఈరోజు ప్రధానంగా వివోఏలు గత 20 సంవత్సరాల నుండి కొనసాగుతూ ఉన్నారు. ఎంతో ఒకప్పుడు 350 రూపాయలు జీతం గౌరవ వేతనం తీసుకున్న వాళ్ళకి పోరాడంగా పోరాడంగా 2019కి 8000 మరి రాష్ట్ర ప్రభుత్వం శాలరీ పెట్టింది. అప్పటి నుండి ఇప్పటికే అంటే ధరలు పెరుగుతున్నది, నిత్యావసర సరుకులు అన్నీ, ఆ గ్యాస్ రేటు ఈ రోజున అన్నీ కూడా ఈ రోజున ఆకాశాన్ని అండుతూ ఉంటే ఇప్పుడు చూస్తే వీళ్ళ వేతనాలు మట్టికి అక్కడే ఆగిపోయాయి. ఈ రోజున అంటే ధరలు తగ్గట్టు వేతనాలు కూడా పెంచాలనేదే ఈ రోజున మన వివోఏలకి కనీస వేతనాలు 26000 ఇవ్వాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళా మాటలు పెట్టి మరి వ్యాపారం చేపిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున టార్గెట్ పెట్టి ఒక వివోఏకి వచ్చి దగ్గర 50000 నుండి 1 లక్ష రూపాయల దాకా మరి ఆ వివోఏ ప్రతి నెలా కూడా కొనిపించాలి. అదేవిధంగా ఈ రోజున గ్రూపులు 30 గ్రూపులు అని ప్రభుత్వం పెట్టింది. కొన్ని గ్రామ సంఘాలు 15 గ్రామ సంఘాలు ఏర్పాటు చేసి ఇవి ఈరోజున మెర్జీ చేసే వాళ్ళ ఉపాధి కోల్పోయేలాగా మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఈ రోజున ప్రతి వివోఏకి టార్గెట్ పెట్టి కోళ్ళు, గొర్రెలు, గేదెలు ఇలా యూనిట్లు పెట్టి నెలకొచ్చి 15000, 20000, 30000, 40000 అనేది కొనిపించాలి అనేదే మరి టార్గెట్ పెట్టారు. అంటే ఒక నెల ఒక గ్రూప్ తీసుకున్న 2 నెలలకు 3 నెలలకు అనేది టైట్ అయిపోయే పరిస్థితి. ఆ క్రమంలో వాళ్ళు తీసుకోరు. ఎలా వచ్చిందంటే పరిస్థితి ఆఖరికి మేమే తీసుకుని మేమే డబ్బులు కట్టి అంటే వచ్చిన జీతం మొత్తం కూడా అక్కడ మరి వాటికి మొత్తం చెల్లించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏపీఎం సంతకం పెడితేనే కన్నా శాలరీ తీసుకుంటానికి ఉండదు. ఈ పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే గతంలో కాల పరిమితి 3 సంవత్సరాల కాల పరిమితి అనేది పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. అది వెంటనే రద్దు చేయాలని, అలాగే వయో పరిమితి 45 సంవత్సరాలకు పెట్టారు, అది కూడా వెంటనే రద్దు చేయాలనేదే కోరుతూ ఈ డిమాండ్స్ అన్నింటి మీద ఈ రోజున మేమంతా కూడా మరి మా బాధని వ్యక్తం చేయాలనేదే ఇక్కడ ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యల పరిష్కారంకై మేము ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ ఇక్కడ ఉన్నటువంటి పథకాలు మొత్తం కూడా A to Z మరి ఈ రోజున ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుంది అని అంటే ఈ రోజున సీఎం మీటింగ్ అని అంటే వీళ్ళందరూ కూడా మరి చిన్న సంఘాల సభ్యులను తీసుకొస్తేనే టెంటలు నిండేది. అలాంటి మహిళలకి ఈ రోజున మరి వేతనాల్లోనూ అన్నింటిలోనూ మరి ఈ రోజున ఇబ్బంది పెట్టే పరిస్థితి, మమ్మల్ని గుర్తించండి, మా గురించి మాట్లాడండి, మరి చిన్న సంఘాలకి ఇంత పనిచేసే మా శ్రమను గుర్తించి మా కుటుంబాలు బాగుండాలి, మేము బాగుండాలి, అప్పులు పాలవకుండా మా కుటుంబాలు నడుపుకోవాలనేది మేము ఈ రోజున ఆకాంక్షిస్తూ ఉన్నాము. దానికి మరి వెంటనే ప్రభుత్వం మాట్లాడి సమస్యలు పరిష్కరించాలనేదే కోరుతా ఉన్నాం సార్. చెప్పండి, సిఐటి ఆధ్వర్యంలో ఎంతమంది ఈరోజు రోడ్డు ఎక్కారు? డిఆర్డీఏ, పీడీ కానీ, జిల్లా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మీరు అసలు కలిసారా, కలవకుండా ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందా? గత 4 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా స్థాయి అధికారులు మేము కలుస్తూనే ఉన్నాము. కానీ ముఖ్యమంత్రి గారు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఐకేపీ వివోఏలు ధర్నా చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి పేదరిక నిర్మూలన పథకం అనే దాంట్లో వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు మాత్రం నిరంతరం పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. 8000 రూపాయలతోటి వివోఏలు బ్రతకాలంటే ఎలా బతుకుతారో ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం వివోఏల పట్ల ఎంత చిన్న చూపు చూస్తుందనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల కాల పరిమితి కూడా పెట్టింది. ఆ 3 సంవత్సరాల కాల పరిమితి రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అలాగే 45 సంవత్సరాలు దాటితే తీసేస్తామంటున్నారు.
అంటే ఒక కార్పొరేట్ దోపిడీ దొంగలో ఏ రకంగా అయితే వ్యవహరిస్తారో వయసులో ఉన్నప్పుడు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు వాళ్ళని ఉపయోగించుకొని ఆ తర్వాత గెంటేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఆలోచిస్తుంది మీరు మనుషుల ప్రభుత్వంగా నిరూపించుకోండి దయచేసి ఆ కాలపరిమితి 3 సంవత్సరాలని 45 సంవత్సరాల వయోపరిమితి రద్దు చేయాలని చెప్పేసి మేము సీఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం వీరి న్యాయమైన సమస్యల పరిష్కారం కాకపోతే రేపు వచ్చే టైంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సన్నద్ధం అవుతా ఉన్నారు పదేత్రం కూడా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ఖచ్చితంగా కూడా కొనసాగిస్తాం గత 4 ఏళ్లుగా కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ కూడా కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా తమకు ఇవ్వలేదు వివేల సమస్యల పట్ల కనీసం స్పందించడం లేదు యంత్రాంగం గాని ప్రజాప్రతినిధులు గాని ఖచ్చితంగా తమ కనీస సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల పరిష్కార మార్గం చూపించాలంటూ వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ ఐ న్యూస్ ఏలూరు కలెక్టరేట్ నుండి